Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వింత లాజిక్లతో విపక్షాలు అభాసుపాలు. ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయంటేనే విశాఖపట్నంలో జరిగిన 2 రోజుల అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు గ్రాండ్ సక్సెస్ అయినట్లు అర్థమైపోతోంది. 2 రోజుల సదస్సులో 13.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరినట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటననే ప్రతిపక్షాలు ఎల్లో మీడియా తట్టుకోలేకపోతున్నాయి. నిజంగానే ప్రకటించినట్లుగా పెట్టుబడులు వచ్చేస్తే రేపటి ఎన్నికలలో తమ పరిస్థితి ఏంటనే ఆందోళనే ప్రతిపక్షాలలో ఎక్కువగా కనపడుతోంది. విచిత్రం ఏంటంటే ఇంతకాలం జగన్ హయాంలో పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవని గోల చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు 2 రోజుల సదస్సు అంతా మోసమని గోల చేస్తున్నాయి. అంటే జగన్ హయాంలో మంచి జరిగినా కూడా నెగిటివ్గా గోల చేయడమే టార్గెట్గా పెట్టుకున్నాయని అర్థమైపోతోంది. పాదయాత్రలో లోకేష్ మాట్లాడుతూ సదస్సులో ఒక అంతర్జాతీయ సంస్థ రాలేదనడమే ఆశ్చర్యంగా ఉంది. 35 దేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొనడం లోకేష్కు కనిపించలేదేమో. రిలయన్స్, అదానీ గ్రూప్ చైర్మన్లు ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ లాంటి ఎంతోమంది స్వయంగా పాల్గొన్నారు. వీళ్లంతా అంతర్జాతీయంగా పరిశ్రమలు నడుపుతున్నవారే. ఇక ఇప్పటికే పరిశ్రమలు పెట్టిన సంస్థలు వాటి విస్తరణకు అదనంగా 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని డిసైడ్ చేయడం తప్పెలాగవుతుంది? ఇప్పటికే ఉన్న పరిశ్రమల విస్తరణను జగన్ తన గొప్పగా చెప్పుకుంటున్నారని జనసేన కీలకనేత నాదెండ్ల మనోహర్ అనడమే ఆశ్చర్యంగా ఉంది. సంస్థ విస్తరణకు పెట్టే పెట్టుబడి రాష్ట్రాభివృద్ధిలో భాగమే కదా. 1000 ఎకరాలను పారిశ్రామికవేత్తలకు జగన్ దోచిపెట్టేస్తున్నాడని సిపిఎం ఆరోపించడం విచిత్రంగానే ఉంది. భూములు ఇవ్వకపోతే పరిశ్రమలు ఎక్కడ పెట్టాలన్న కనీస ఇంగితం కూడా పార్టీలో లోపించింది. 10 గిగావాట్ల కెపాసిటీతో సోలార్ పవర్ ప్లాంట్ ఐపీలో పెట్టబోతున్నట్లు ముఖేష్ అంబానీ చేసిన ప్రకటన నాదెండ్లకు తెలియకపోతే అది జగన్ తప్ప ముఖేష్ వచ్చి ఏమీ ప్రకటించకుండానే వెళ్లిపోయాడని నాదెండ్ల ఆరోపించడమే ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి 2 రోజుల నుండి పెట్టుబడుల సదస్సుపై ప్రతిపక్షాలు ఎల్లో మీడియా తీవ్రస్థాయిలో రెచ్చిపోతున్నాయంటేనే సదస్సు ఎంత సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు.